నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్లు అడుగుపెట్టేందుకు వీలుగా ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం పలు కీలక సిఫార్సులు చేసింది ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రమోట్ చేయడానికి భారీ కార్పొరేట్ సంస్థలు అలాగే పారిశ్రామిక సంస్థలను అనుమతించాలని సూచించింది ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా పరిమితిని పదిహేను శాతం నుంచి ఇరవై ఆరు శాతానికి పెంచాలని పేర్కొంది పదేళ్ల పాటు మెరుగ్గా కార్యకలాపాలు నిర్వహించిన బ్యాంకింగ్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారడానికి అవకాశం కల్పించాలంది కొత్త బ్యాంకుల లైసెన్సుల మూలధన పరిమితిని పెంచాలని చెప్పింది ఈ నేపథ్యంలో తాజా సిఫార్సులు అమలైతే ప్రైవేటు బ్యాంకింగ్ రంగ రూపురేఖలు ఏ విధంగా మారే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి పరిస్థితిని చర్చను చేపట్టింది చర్చలో పాల్గొంటున్న నిపుణులు సింహాద్రి సూర్యారాయణి గారు ఎస్బీహెచ్ మాజీ డైరెక్టర్ ఆర్థిక అంశాల విశ్లేషకులు బిఎస్ రాంబాబు గారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ బ్యాంకింగ్ రంగ నిపుణులు డి పాపారావు గారు సామాజిక ఆర్థిక అంశాల విశ్లేషకులు సూర్యుడు అడిగారు ప్రైవేటు బ్యాంకుల్లోకి భారీ కార్పొరేట్ సంస్థలు అలాగే పారిశ్రామిక సంస్థలు అనుమతించాలని ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం పేర్కొంది అయితే ఈ కీలక సిఫార్సులను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి జూన్ లో ఏర్పాటు చేసినటువంటి ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం ప్రైవేట్ బ్యాంకుల యాజమాన్య స్వరూపం ఎట్లా ఉండాలి వాటి నిర్వహణ రూపురేఖలు ఎట్లా ఉండాలన్న దాని మీద కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది ఆ సిఫార్సులో ముఖ్యమైనవి ఏంటి అంటే ఇంతకు ముందు ఏదైతే ఇండస్ట్రియల్ హౌసెస్ లార్జ్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళు బ్యాంకింగ్ రంగంలోకి అడుగు పెట్టడానికి వాళ్ళు లైసెన్స్ అప్లై చేశారు అప్పుడు ఆ లైసెన్స్ లోకి ఇవ్వబడలేదు ఇప్పుడు ఏంటంటే ఈ లార్జ్ ఇండస్ట్రియల్ లార్జ్ ఇండస్ట్రియల్ హౌసెస్ లేకపోతే లార్జ్ కార్పొరేట్స్ ని వాళ్ళ వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఇప్పుడు ప్రధాన ఇప్పుడు సిఫార్సులు చేయడం జరిగింది ఆ సిఫార్సుల్లో కూడా ఏంటంటే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాపిటల్ అంటే యూనివర్సల్ బ్యాంకింగ్ కి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఆ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ని ఇప్పుడు వన్ థౌసండ్ క్రోర్స్ గా చేశారు అట్లే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏదైతే ఉందో ఆ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గత పరిమితి ఏదైతే ఉందో రెండు వందల కోట్ల నుంచి ఇప్పుడు మూడు వందల కోట్లు చేయడం జరిగింది ఇదేంటంటే వాళ్ళు గత వాళ్ళ బ్యాంకు స్థాపించి స్థాపించిన తర్వాత వాళ్ళ మూలధనంలో అంతకు ముందు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి అంటే నలభై శాతం మూలధనాన్ని వాళ్ళ ఐదేళ్ల పాటు ఉంచుకోవాలి మినిమం కనిష్టంగా ఉంచుకుని ఆ తర్వాత పదిహేను సంవత్సరాలకి అయ్యేటప్పటికల్లా వాళ్ళ యొక్క ఈక్విటీ రైట్స్ ఈక్విటీ షేర్స్ ఈక్విటీ వాటా ఏదైతే ఉందో ఓటింగ్ రైట్స్ ఉన్నది దాన్ని పదిహేను శాతానికి మించకుండా చూసుకునేటటువంటి అంటే డైవర్సిటీ ఉంటుంది యాజమాన్య నిర్వహణలో అన్నది అప్పటి రిక్వైర్మెంట్ అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఆ పదిహేను శాతం పరిస్ పరిమితిని ఇరవై ఆరు ఇరవై ఆరు శాతానికి చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు అది కూడా ఏంటంటే ఒక ఇరవై ఆరు శాతం తర్వాత ఆ పదిహేను ఏళ్ళ తర్వాత ఐదేళ్ళు లాకిన్ పీరియడ్ ఉండి ఆ ఐదేళ్ళు లాకిన్ పీరియడ్ తర్వాత ఒకవేళ వాళ్ళ ప్రమోటర్లు కానీ వాళ్ళని తగ్గించుకోవాలి అని అంటే కనుక ఆ ఐదేళ్ళు లాకిన్ పీరియడ్ తర్వాత ఇరవై ఆరు శాతం నుంచి తగ్గించుకోవచ్చు అని చెప్పారు అంటే ఈ పదిహేను శాతం పరిమితిని అయితే కనుక దాన్ని ఏ విధమైన మార్పు చేయలేదు కదా పదిహేను సంవత్సరాల రాబోయే కాలంలో దాన్ని అంతకుముందు ఏంటంటే ఆ పదిహేను సంవత్సరాలకు తగ్గించుకునే విధంగా ఉండేది నలభై శాతం నుంచి పదిహేను శాతం ఇప్పుడు ఏంటంటే ఆ ఇరవై ఆరు శాతానికి తీసుకోవచ్చు అంటే ఆ పదిహేను శాతం నుంచి మళ్ళీ వాళ్ళ ఇరవై ఆరు శాతానికి వెళ్ళొచ్చు అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఈ కొటక్ మహీంద్రా కానీ బంధన్ బ్యాంక్ కానీ ఇండస్ బ్యాంక్ కానీ వాళ్ళు ఆల్రెడీ ఇరవై ఆరు అంటే కొన్ని కొన్ని న్యూసెస్ మనం చూసాము ఇరవై ఆరు వాళ్ళకి ఎక్కువ ఎక్కువ ఉంది అని చెప్పేసి సో ఆ ఇరవై ఆరు శాతం మీద కోర్టు కేసులు కూడా నడిచినాయి ఇప్పుడు ఆ ఇరవై ఆరు శాతం ఆల్రెడీ ఉంటే వాళ్ళని ఉంచుకోవచ్చు అన్నట్టుగా ఆ సిఫార్సు చేయడం జరిగింది అట్లాగే ఈ ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎన్బిఎఫ్సిస్ గనక పది సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉంటే పది సంవత్సరాల పాటు ప్లస్ వాళ్ళ యొక్క ఆస్తుల పరిమాణం యాభై వేల కోట్లు ఉంటే గనక వాళ్ళకి బ్యాంకింగ్ లైసెన్స్ ఇస్తామని చెప్పారు అంటే పదేళ్ల పాటు ఖచ్చితంగా వాళ్ళు ఉండాలి అది కూడా సరైనటువంటి ట్రాక్ రికార్డు ఉంటే గనక ఇది చేస్తారు అట్లాగే ఈ పేమెంట్స్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో మూడు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పేమెంట్స్ బ్యాంక్స్ ని వాళ్ళని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కింద వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు అనుమతిస్తానని చెప్పేసి చెప్పారు టాటాస్ కానీ లేకపోతే బిర్లాస్ కానీ ఎల్ అండ్ కానీ వీళ్ళంతకుముందు ఏదైతే బ్యాంకింగ్ రంగంలోకి రావడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారో వాళ్ళకి మరొక అవకాశం ఇప్పుడు వచ్చింది వాళ్ళు కూడా బ్యాంకింగ్ లైసెన్స్ కి అప్లై చేసి ఆ తద్వారా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్స్ తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఇప్పుడు మెరుగైనాయి ఒకవైపు లార్జ్ బ్యాంక్స్ కావాలన్నది ఒక దీంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్న వాటిని మెడ్జ్జర్ కి సిఫార్సు చేసి కొన్ని బ్యాంకులు అయితే మెజ్జర్ కూడా చేసేసారు సో మళ్ళీ ఇప్పుడు బ్యాంకుల పరిణామం అంటే పబ్లిక్ సెక్టార్లో బ్యాంకులు తగ్గుతాయి ప్రైవేట్ సెక్టార్లో బ్యాంకులు పెరిగేటటువంటి కార్యక్రమానికి ఇది శ్రీకారం చెప్తారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో నిర్వహణ సామర్థ్యం ప్రైవేటు రంగానికే ఎక్కువ ఉన్నట్టుగా వాళ్ళు భావించి ఈ సిఫార్సు చేయడం జరిగిందా అన్నది మనం చూడాల్సి రాంబాబు గారు గతంలో కార్పొరేట్ సంస్థల్ని అలాగే పారిశ్రామిక సంస్థల్ని బ్యాంకుల్లో ప్రమోటర్లుగా అనుమతించడానికి ఆర్బీఐ అంతగా ఆసక్తి చూపించలేదు అందుగల కారణాలు ఏమిటి ముఖ్యంగా ఇప్పుడు అనుమతించాలని భావించడానికి కారణాలను ఏ విధంగా పరిశీలించుకోవాలి ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలతో చేసేటటువంటి వ్యాఖ్యలను నిర్ణయాలు తప్పిస్తే దీనికి ఒక బేస్ ఉంటుందని మాత్రం నేను ఎట్టి పరిశ్రమ నమ్మట్లేదు దీంట్లో అనుకోవటం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పద్నాలుగు బ్యాంకులు జాతీయమై పంతొమ్మిది వందల సంవత్సరంలో మరొక ఆరు బ్యాంకులు జాతీయం అవటం అనేటటువంటిది గడిచిన యాభై ఒక్క సంవత్సరాల కాలం మాత్రమే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం ప్రభుత్వ రంగ చేతిలో ఉండేది అంతకుముందు మొత్తం వందల సంవత్సరాల కాలం భారతదేశంలో బ్యాంకింగ్ రంగం అంతా ప్రైవేట్ రంగంలో ఉండేది అదేం కొత్త కాదు మనకి వ్యక్తుల్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫిట్ చేసేటట్టుగా చేసేటటువంటి కార్యక్రమమే ఎందుకని నేను ఈ ఆరోపణ చేస్తున్నానంటే ఇవాళ యాభై ఒక్క సంవత్సరాల కాలంలో పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగం అనేక అద్భుతాలు చేసింది అనేటటువంటిది ప్రపంచ వ్యాప్తంగా గణాకాలు చెప్తున్నాయి అందరికీ కూడా అయినప్పటికీ కూడా ఈ కార్పొరేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ బ్యాంకింగ్ రంగాన్ని పదమూడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకి మోసం చేసిన వాళ్ళలో ఎక్కువ భాగం ఉన్నారో వాళ్ళకే లైసెన్స్లు ఇవ్వటం అనేటటువంటిది అది అన్యాయం అది ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే ప్రభుత్వ రంగంలోకి బ్యాంకులు ఉన్నా సరే అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి సాధించినా సరే ఈ రోజున ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి నా డబ్బుకి ఎక్కడ భద్రత ఉంటుంది అంటే ఆలోచించకుండానే ప్రభుత్వ రంగ బ్యాంకులని చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నా సరే ప్రైవేట్ రంగంలో ఎందుకు వెళ్తున్నారు అనేటానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఏం సాధించలేకపోయినారు బ్యాంకుల్ని ప్రైవేట్ రంగంలో ఏం సాధించడానికి మీరు ముందుకు వెళ్తున్నారు అంతకుముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కానీ ఇవాళ జనధన ఖాతాలు వీళ్ళొక పేరు పెట్టారు వాళ్ళొకటి వాళ్ళు ఫైనాన్షియల్ ఐ మీన్ ఇంక్లూజివ్ అనేటటువంటి పేరుతో బ్యాంకింగ్ ఖాతాదారులు విస్తృత పరిచారు వీళ్ళు ఇవాళ జనధన ఖాతాలు ఈ ఖాతాలు రెండు కూడా ఓన్లీ పబ్లిక్ సెక్టార్ రంగంలో మాత్రమే తొంభై ఐదు శాతం ఎందుకు ఓపెన్ కాబడ్డ ప్రైవేట్ రంగంలో ఎందుకు ఓపెన్ కాలేదు అది సమాధానం చెప్పకుండా మేము ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కించపరుస్తూ ప్రభుత్వ ప్రైవేట్ రంగాన్ని మాత్రమే ప్రస్తుతించడం అనేటటువంటిది ఇవాళ డిపాజిట్ దారికి భద్రత లేకుండా చేయటం ఆర్థికంగా కొన్ని కుటుంబాలు మాత్రమే నేను గానీ కొత్తగా ప్రారంభం కాబోయే ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి ఆర్బిఐ పరిధిలోనే ఆర్బిఐ మేరకే ఉంటాయి మరి ఆ కోణాన్ని ఇప్పుడు టాటాస్ చేతిలో ఉండేటటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ బిర్లాల చేతిలో ఉండేటటువంటి యూకో బ్యాంక్ కానీఆర్ల చేతుల్లో ఉండేటటువంటి ఇండియన్ బ్యాంక్ కానీ షెట్టిల చేతుల్లో ఉండేటటువంటి సిండికేట్ బ్యాంకులు గానీ ఇవన్నీ కూడా ఆర్బీఐ పర్యవేక్షణలో పర్యవేక్షణ బ్యాంకులే అరవై సంవత్సరం వరకు జాతీయకరణ జరిగిన తర్వాత సామాన్యమైనటువంటి మానవుడికి ఈ క్రెడిట్ ఇన్ఫ్లో అనేటటువంటి జరిగిందనే కదా గణాంకాలు చెప్తున్నాయి అయినప్పటికీ దీనిలో ఉండేటటువంటి లోపాలు సరిదిద్దకుండా దీనిలో ఇంకా సాధించాల్సినటువంటి విషయాలు దీన్ని ద్వారా సాధించకుండా మొత్తం వ్యవస్థనే మార్చేసి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి అసలు పబ్లిక్ సెక్టార్ రంగం కుదరదు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోవటం అనేటటువంటిది ఈ దేశానికి సూట్ అయ్యేటటువంటి అంశం కాదు ఇది రెండు వేల సంవత్సరంలో గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశంలో బ్యాంకులు ఫెయిల్ అయినప్పుడు ప్రధానమంత్రిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ఆర్థిక సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విలేకరులు అడిగినారు భారతదేశంలో మాత్రమే బ్యాంకులు ఎందుకు ఫెయిల్ కాలేదు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు ఎందుకు ఫెయిల్ అయినాయంటే ప్రధానమంత్రి హోదాలో ఆయన చెప్పిన సమాధానం భారత బ్యాంకింగ్ రంగం మొత్తానికి ప్రభుత్వ రంగం చేతిలో ఉంది కాబట్టి బ్యాంకింగ్ రంగం నా దేశంలో ఫెయిల్ అవ్వలేదు అనేటటువంటి ఒక ప్రధానమంత్రి హోదాలో చెప్పాడు పాపరావు గారు బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు బ్యాంకులుగా మారడానికి అవకాశాన్ని కల్పించాలని ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం కోరింది అయితే ఈ బృందం చేసిన కీలక సిఫార్సుల్ని ఏ విధంగా పరిశీలించుకోవాలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలని అంటే బ్యాంకింగ్తర ఫైనాన్షియల్ కంపెనీలని బ్యాంకింగ్ కంపెనీలుగా మార్చుకోవడానికి అనుమతి ఇవ్వటం దానికి ముందు గమనించాల్సింది ఏంటంటే అసలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులు ఎందుకు జాతీయం ఇప్పుడు రాంబాబు గారు కొంత ప్రస్తావించారు మిగతా భాగాన్ని చెబుతా అరవై తొమ్మిదిలో బ్యాంకులు జాతీయం కావడానికి కారణం ఏంటంటే అరవై తొమ్మిది దాకా చాలా బ్యాంకులు ప్రతి కొద్ది పర్సెంట్ మాత్రం ఎయిటీ పర్సెంట్ దాకా డిపాజిట్లు ఉన్న బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులే ఆ ప్రైవేట్ బ్యాంకులు కొన్ని వందలు ఉండే ఈ దేశంలో ఇప్పట్లాగా కొన్ని డజన్లు కాదు అన్నీ కలిపి కొన్ని వందల బ్యాంకులు ఉండటమే కాదు కొన్ని వందల బ్యాంకులు దివాలా తీసినాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే మూడు వందలకు పైగా ప్రైవేట్ బ్యాంకులు ఈ దేశంలో దివాలా తీసినాయి పైగా ఆ ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ భాగం నగర ప్రాంతాలకి దేశంలోని ఉత్తర పశ్చిమ భాగాలకే పరిమితమై ఉన్నాయి దక్షిణాదిన తక్కువ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు అలాగే తూర్పు భాగంలో కూడా ఈ దేశంలో బ్యాంకులు తక్కువ ఓవరాల్గా ఈ పరిస్థితి ఉండేది బ్యాంకింగ్ రంగం విస్తృతి సమ సరి లేదు బ్యాంకింగ్ రంగం తాలూకు పనితీరు కూడా ఈ బ్యాంకుల దివాలా తీసే విధంగా ఉండేది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ రోజు ప్రజలకి బ్యాంకుల మీద నమ్మకం పోయింది ఆ నేపథ్యంలో పైగా అందాల్సిన వాళ్ళకి బ్యాంకింగ్ రుణాలు అందని పరిస్థితి రైతాంగం ఈ దేశానికి వెన్నుపోసా గ్రామీణ ప్రాంతాలు ఒకప్పుడు ఇంకా ఎక్కువ ప్రధానమైనవి ఈ రోజు కంటే కూడా అలాగే ఏంటంటే ఎంఎస్ఎంఈలు దానికి కూడా రుణాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావాలి అలాగే ఏంటంటే ఎక్స్పోర్ట్ల కోసం బ్యాంకులు అవసరం ఎక్స్పోర్ట్ రంగానికి రుణాలు ఇవ్వడానికి వాటి సాయానికి కానివ్వండి తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు అవసరం అలాగే తర్వాత ఈ దేశంలో ప్రాంతీయ అసమానతల్ని రూపు ప్లానింగ్ అవసరం పంచవర్ష ప్రణాళిక లాంటి ప్లస్ బ్యాంకులు అవసరం ఇన్నిటికీ బ్యాంకులు అవసరం అయితే ఈ బ్యాంకుల అవసరం ఆ రోజున ప్రైవేట్ బ్యాంకులు తీర్చటం వాటి దృష్టి మొత్తం ఎంతకీ కార్పొరేట్లు కార్పొరేట్ల లాభాల మీదే ఆ నేపథ్యంలోనే ఈ బ్యాంకుల్ని జాతీయం చేశారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏ కారణంతో రాజకీయాల్లో సిండికేట్తో తగాదా కావచ్చు ఇంకో కారణం కావచ్చు ఆ రోజు బ్యాంకుల జాతీకరణ జరిగింది దానివల్ల ఇందాక రాంబాబు గారు చెప్పింది సుస్పష్టంగా నేను కూడా అదే చూస్తున్నా ఏంటంటే బ్యాంకుల జాతీయకరణ తర్వాత బ్యాంకులు ఈ దేశ ప్రజలకి చెందిని నిజంగా ఈ దేశ ప్రజల సేవలో బ్యాంకులు పనిచేసినాయి మహారాష్ట్రలో గతంలో బ్యాంకింగ్ రంగం రుణాలు ఇచ్చేది మహారాష్ట్రలో ఇప్పుడు కూడా ఇస్తుంది రైతులకి రైతులకు రుణాలు ఇవ్వడం దేశవ్యాప్తంగా ఉంది మహారాష్ట్రలో కూడా రైతులకు రుణాలు ఇస్తారు కానీ ఇచ్చే రుణాల్లో ప్రధాన భాగం బొమ్ ముంబైలో తీసుకుంటున్నారు యాభై ఒక్క శాతం మహారాష్ట్రలో ఇచ్చే రుణాల్లో ముంబైలో ఇస్తున్నారు ముంబైలో ఇస్తే యాభై ఒక్క శాతం ముంబైలో ఇచ్చే రుణాలు ముంబైలో వ్యవసాయం లేదు కానీ యాభై ఒక్క శాతం రుణాలు ఎవరు తీసుకుంటున్నారు ముంబైలోనే కార్పొరేట్లు తీసుకుంటున్నాయి అంటే రైతాంగానికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు ఈరోజు రైతాంగాన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టి చిన్న పరిశ్రమలు చిన్నవాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టి ఆ ఇవ్వటం ఆపేసి దాదాపుగా అందుకని చిన్నవాళ్ళని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టి కార్పొరేట్లకి మొగ్గు చూపినాకే నాన్ పర్ఫార్మింగ్ వేసేట్లు పెరిగింది ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోకి ముఖ్యంగా కార్పొరేట్ దిగ్గజ సంస్థలు అలాగే పారిశ్రామిక సంస్థలను అనుమతించాలని ఆర్బీఐ ఇప్పుడు అనుమతించడానికి చూడాలి ఇప్పుడు ఎవరు వస్తున్నారు దీని లైసెన్సుల కోసం రెండు వేల ప్ర పదమూడులో ఈ ప్రపోజల్ ఫ్లోట్ ఫ్లోట్ చేసినప్పుడు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఇవ్వాలనేది ఫ్లోట్ చేసినప్పుడు టాటా క్యాపిటల్ వచ్చింది ముందుకి అలాగే బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ వచ్చింది వీళ్ళు పెడుతున్న షార్తుల నిబంధనలు వాళ్ళు ఇతర వ్యాపారాలకు ఇబ్బంది అని అంటే వాళ్ళు ఓవరాల్గా ఇంత ఇంటర్నేషనల్ పెట్టుబడులు చాలా ఉన్నాయి దాని మీదే వాళ్ళకి లాభాలు బిలియన్ల కొద్దీ వస్తున్నాయి బహుశా నేను అనుకోవటం ఈ దేశంలో మొబిలైజ్ చేసిన పెట్టుబడులు విదేశాలకి తరలిపోయే ప్రమాదం కూడా ఉంది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఈరోజు కనుక మీరు దేశీయ బ్యాంకులుగా అనుమతించినట్లయితే ఇచ్చినట్లయితే అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడిగించినట్లయితే మన పెట్టుబడుల్ని మన దగ్గర సమీకరించే డిపాజిట్లని విదేశాల్లో పెట్టుబడులు పెడతాయి ఆ ప్రమాదం ఉంది మూడోది ఏంటంటే అంటే ఎల్ఎన్టీ లాంటి సంస్థలు బజాజ్ లాంటి సంస్థలు కూడా ఈరోజు లైసెన్సులకు వస్తున్నాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కనుక ఈరోజు కార్పొరేట్లు అవి కార్పొరేట్లే కార్పొరేట్ కంపెనీలు వాటి వెనక ఉన్నాయి వాటికి కార్పొరేట్ కంపెనీలకు ప్రపంచంలో చాలా దేశాల్లో కార్పొరేట్ సంస్థలకి ఫైనాన్స్ పెట్టుబడులు ఉన్నట్టు కానీ ఎందుకంటే జనరల్ ఎలక్ట్రిక్ లాంటి కంపెనీయే వాటి తయారు చేసే సరుకుల కంటే కూడా ఫైనాన్స్ వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడుతుంది ఈరోజు ఫైనాన్స్ వ్యాపారం వెంచర్ క్యాపిటల్ పెద్ద వ్యాపారం మనం తయారు చేసే స్టీలు కాదు మనం తయారు చేసే కార్లు కాదు మనం తయారు చేసే స్కూటర్లు కాదు మనం కట్టే నిర్మాణాలు కాదు దానికంటే ఫైనాన్స్ పెద్ద వ్యాపారం ఈ దేశంలో పబ్లిక్ రంగం ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉండటం వల్ల ఈ దివాలా ఎందుకు తీయలేదంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు రెండు వేల తొమ్మిదిలో ప్రణబ్ ముఖర్జీ గారి బడ్జెట్లో చెప్పినట్టుగా ఆయన బడ్జెట్ వేస్తా చెప్పాడు రెండు వేల ఎనిమిదిలో వచ్చిన సంక్షోభం ఈ దేశంలో ఎందుకు రాలేదంటే రెండు వేల ఎనిమిదిలోని సంక్షోభానికి ప్రపంచంలో ప్రైవేట్ బ్యాంకులు గ్రీడీగా దురాశాపూరితంగా రుణాలు ఇస్తా పోయి దివాలా దేశాన్ని కానీ భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి అది దివాలా తీలేదని రెండు వేల తొమ్మిది బడ్జెట్లో ఆయన చెప్పాడు కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటేనే వాటికి సేఫ్టీ ఆ బ్యాంకులు క్షేమంగా ఉంటాయి ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉంటారు వాళ్ళ డిపాజిట్లు క్షేమంగా ఉంటాయి ఈ దేశం సుభిక్షంగా సామాన్య జనానికి రుణాలు అవుతుంది ఈరోజు దానికి భిన్నంగా పూర్తి ఆపోజిట్ దిశ దిశలో దేశం పోతుందంటే అంతర్జాతీయంగా ప్రైవేట్ బ్యాంకుల దుస్థితే ఈ దేశం మీద కూడా పడము సూర్యులి గారు ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు అడుగుపెట్టేటట్లయితే బ్యాంకింగ్ రంగంలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి అలాగే బ్యాంకుల మధ్య ఏ రకమైన పోటీ ఏర్పడుతుంది ప్రైవేట్ బ్యాంకింగ్ రోల్ ఎప్పుడైతే పెరిగిందో అలా బ్యాంకింగ్ యొక్క మెయిన్ అంటే ఇప్పుడు మన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్లు ఏమేం చేస్తున్నాయి సోషల్ బ్యాంకింగ్ చేస్తున్నాయి అట్లాగే అవి రీజనల్ ఈ కుటికి కోఆపరేట్ చేస్తున్నాయి అది షిఫ్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా లాభాపేక్షతో నడిచేట అవకాశం ఉంటుంది ఒకటి రెండవది ఆ లాభాపేక్షతో నడిచిన ఆ సామాన్య నిర్వహణ సామర్థ్యం కరెక్ట్ గా ఉండి అదంతా కూడా డిపాజిటర్ల డబ్బుకి డిపాజిటర్ల సొమ్ముకి భద్రత ఉంటే దాన్ని మనం ఆహ్వానించవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక డ్రైవర్ ఉంటాడు పదిహేను సంవత్సరాలు డ్రైవింగ్ సరిగా చేశాడు అలా అని యాక్సిడెంట్ అవ్వదని మనం ఏం చెప్పలేము ఎందుకంటే పదిహేను సంవత్సరాల తర్వాత కూడా యాక్సిడెంట్ అయిన డ్రైవర్ చేసిన డ్రైవర్లు ఉంటారు అట్లాగే వీళ్ళు అనుభవం లేకపోతే ఇంత ఎస్సెట్ బేస్ ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ చెప్పడానికి పేపర్ మీద బాగానే ఉంటాయి కానీ ఆ యొక్క నిర్వహణకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే ప్రైవేట్ యజమాని చేతిలోకి పవర్ వెళ్ళిపోతుందో ఇక్కడ ఆశ్రిత పక్షపాతానికి నెక్స్ట్ లాభాపేక్షకి ఎక్కువ అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉంది అక్కడ రెండోది ఏంటంటే రిస్క్ డిపాజిటర్ల భద్రత ఇంతకుముందు సావరీన్ సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంకు ఫెయిల్ అయితే అది సావరీన్ ఫెయిల్యూర్ కింద వస్తుంది ఎందుకంటే ఆ డిపాజిట్స్ ని గవర్నమెంట్ బాధ్యత తీసుకుని ఆ డిపాజిట్ దారికి న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ అయిపోయిందో అంటే అక్కడ భద్రత అన్నది లేదు డిపాజిట్ దానికి భద్రత తగ్గి తగ్గిపోతుంది మనం ఎప్పుడైతే అది అంటే అక్కడ రిస్క్ అన్నది ఏదైతే ఉందో సావరీన్ రిస్క్ నుంచి అది డిపాజిటర్ రిస్క్ కి షిఫ్ట్ అయిపోతుంది అదొకటి సరే ఈ రిజర్వ్ బ్యాంకు పెట్టినటువంటి రూల్స్ లోనే వాళ్ళు పనిచేస్తారు కదా అని చెప్పొచ్చు కానీ రిజర్వ్ బ్యాంక్ లో రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత రూల్స్ ప్రకారమే పనిచేసే కోఆపరేటివ్ బ్యాంక్స్ చాలా ఫెయిల్ అయినాయి అట్లాగే అంతకుముందు మన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసాం ప్రైవేట్ బ్యాంకులు ఫెయిల్ అయినాయి ముందు అసలు జాతీకరణ జరగడానికి మూలం ఏంటి కొన్ని బ్యాంకులు దివాళా తీయటం వల్ల జరిగింది ఇవన్నీ నేపథ్యంలో మనం చూసినట్లయితే కనుక విచక్షణ రాహిత్యంగా కనుక ఈ ప్రైవేటైజేషన్ బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేస్తే కనుక డిపాజిటర్ల సొమ్ముకి భద్రత ప్రమాదం ఉంది సూర్యన్ గారు ఇప్పటికే కార్పొరేట్ దిగ్గజ సంస్థలు నడుపుతున్నటువంటి అనేక ఆర్థిక సంస్థలు సక్రమంగా లాభాలతో నడుస్తున్నాయి మెరుగ్గా కొనసాగుతున్నాయి మరి అదే కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ రంగంలో అడిగి పెట్టినట్లయితే ఎటువంటి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఎంబీఎఫ్సి సక్రమంగా నడిపినంత మాత్రాన ఎన్బిఎఫ్సిలో ఏంటంటే ఎక్కువ ఈక్విటీ డిపాజిటర్స్ మనీ స్టేక్ తక్కువ ఉంటుంది అక్కడ బట్ ఇక్కడ డిపాజిటర్స్ మనీ స్టేక్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్నట్టు అంటే అధిక వడ్డీలు ఎర్రజూపి మనం నిధి కంపెనీస్ చూసాము ఆ నిధి కంపెనీస్ అన్ని కూడా చాలా కాలం బాగా పనిచేసినట్టుగా అనిపించింది తర్వాత అవన్నీ కూడా మళ్ళీ దివాళా తీసినవి సో ఈ బ్యాంకింగ్ అంటే భారతదేశానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కానీ డిపాజిటర్ ఎడ్యుకేషన్ కానీ తక్కువ ఉంది ఆ తక్కువ ఉన్న నేపథ్యంలో పూర్తిగా బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకు ని ప్రోత్సహించడం అన్నది ఆ ఇది క్రెడిట్ అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ లేకపోతే క్రెడిట్ టు క్రెడిట్ కానీ జరిగేటటువంటి అవకాశం అవకాశం రాంబాబు గారు బ్యాంకుల్లో ప్రమోటర్ల వాటా విషయంలో వివాదాలకు లేకుండా ఉండాలంటే ఆర్బిఐ ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకున్న అమలు చేయాలి ఇప్పుడు ఆల్రెడీ విధానాలు ఏ రకంగా ఉండాలో చెప్పేస్తున్నారు ఇవాళ దాన్ని బట్టి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయటం కూడా జరిగేటగానే నేను భావిస్తున్నాను దాంట్లో అందుకని ప్రమోటర్ల వాటా ఎంత ఉండాలి లేకపోతే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎర్లియర్ చేస్తున్నటువంటి బిజినెస్ లో వాళ్ళ డిఫాల్టర్స్ గా ఉన్నారా అదే బ్యాంకింగ్ రంగంలో పూర్వపుగా వాళ్ళ రోల్ ఏమిటి అనేటటువంటిది ఇవి చాలా మామూలుగా జరిగేట ప్రక్రియగానే నేను భావిస్తాను ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం దేనికోసం తీసుకున్నారు అనేటటువంటిది ప్రధానమైన ప్రశ్న ఒకవేళ డిపాజిట్ దారి ఉన్నటువంటి భద్రత ఆ డిపాజిట్ భద్రత ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకులు కల్పించట్లేదు కాబట్టి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకుల కంటే ఇంకా మెరుగైన భద్రత కల్పించడానికి దేశంలో ప్రముఖంగా ఉండేటువంటి పారిశ్రామికవేత్తల అవసరం ఉంది అనేటటువంటి ఆ విషయమైనా చెప్పాలి లేదా ఇవాళ సోషల్ బ్యాంకింగ్ అండర్టేక్ చేసేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులకు భిన్నంగా ఈ ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యక్తులు పెట్టి పెట్టబోయేటటువంటి బ్యాంకులు ఇంకా అద్ అద్భుతంగా పనిచేస్తాయని ఆ మాటనే చెప్పాలి ఎందుకంటే ఇవన్నీ ఫెయిల్యూర్ గా ఉన్నటువంటిది సో ఇవన్నీ ఎందుకంటా అంటే ఇంట్లో ఒక ఎలక గనక ఇబ్బంది పెడుతుంటే ఇది పిల్లి అది నలుపైనా తెలిపోయినా ఎలకని పట్టాలనేటటువంటి ఉద్దేశంతో పెంచితే పర్వాలేదు కానీ ఎలకని పట్టాలనేటటువంటి ఒక ప్రమేయంతో పిల్లినే చంపేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ భగవంతుడే కాపాడాలి నేననేది కూడా ఈ రోజున ఇన్ని లక్షల కోట్ల రూపాయల కారణమైన వ్యక్తులు మళ్ళీ తిరిగి వాళ్లే బ్యాంకులు పెట్టేటటువంటి అవకాశం కల్పించడం అని అంటే ఇది పబ్లిక్ సెక్టార్ రంగానికి దేశానికి కూడా ఇది సరైనటువంటి నిర్ణయంగా నేను భావించట్లేదు సెకండ్ థింగ్ రిజర్వ్ బ్యాంక్ ఒక బ్యాంకు లో ఒక లోనింగ్ పాలసీ కావాలన్నా లేదా ఒక విధానం ఉండాలన్నా సరే ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకు లో ప్రభుత్వానికి సంబంధించిన నామినీ డైరెక్టర్ ఉంటాడు రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన నామినీ డైరెక్టర్ ఉంటాడు కానీ ప్రైవేట్ రంగ బ్యాంకులో వీళ్ళిద్దరు ఉండరు కనీస వాళ్ళ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే పెట్టుబడి పెట్టినారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే చైర్మన్ గా ఉంటారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఎగ్జిక్యూటివ్ లు గా ఉంటారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఆ బోర్డులో సభ్యులుగా ఉంటారు సో వాళ్ళందరూ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి తదనుగుణంగా ఉండేటటువంటి పాలసీలే రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి అందుకని ఒకవేళ ఆ బ్యాంక్ గనక ఉత్తరొత్తర ఏదైనా మారిటోరియంలోకి వెళ్ళినా ఇంకో ఇంకోటైనా కూడా దేశంలో ఉండే చట్టాలకు అనుగుణంగానే ఆ రకమైన చర్యలు ఉంటాయి ఇంతవరకు దేశంలో ఒక డిఫాల్టర్ ను కూడా పనిష్ చేసినటువంటి సందర్భాలు ఇంతవరకు లేవు బ్యాంకింగ్ రంగాలను నడపటం వేరు మిగతా వ్యాపారాలను నడపటం వేరు ఇక్కడ కేవలం లాభాపేక్ష కనుక నడిస్తే భారతదేశంలో అత్యధికంగా ఉండేటటువంటి ఈ మధ్య తరగతి విలువ తగ్ ఉన్నటువంటి వ్యక్తులకి క్రెడిట్ సౌకర్యాలు కల్పించకుండా కేవలం కొంతమంది వ్యక్తులకు మాత్రమే కల్పించేటటువంటి దాన్ని మనం ఆహ్వానించలేము పాపారావు గారు ప్రభుత్వ బ్యాంకులైనా ప్రైవేట్ బ్యాంకులైనా ఖాతాదారుల సొమ్ముకు భద్రతను అలాగే భరోసాని కల్పించాలి అయితే ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్పష్టమైన విధి విధానాలను అవలంబించాలి ప్రభుత్వాలు ఒక పక్క రిజర్వ్ బ్యాంకు ఒక పక్క పోటీ పోటా పోటీగా లేకపోతే రిజర్వ్ బ్యాంకును పక్కన పెట్టి ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలు ఒక పక్క బ్యాంకుల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇద్దరు జోక్యం చేసుకుంటే ఎవరు మాట వినాలో తెలియని స్థితి ఉందనో ఇలాంటి రకరకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఈ పవర్లెస్ ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఇస్ పవర్లెస్ చాలా వరకు పవర్లెస్ అది ప్రభుత్వ జోక్యం రాజకీయ జోక్యం ఎక్కువ ఉందనేది ఆరోపణ అట్లాంటప్పుడు ఇక అది పూర్తిగా ప్రైవేట్ అయితే గవర్నమెంట్ కూడా పవర్లెస్ ఎందుకంటే గవర్నమెంట్ వత్తి గవర్నమెంట్ రాజకీయ నాయకులు ఎంతవరకు వాళ్ళకు వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రైవేట్ కార్పొరేట్ రంగం నుంచి వస్తున్నాయి అదే ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఈరోజు ఒక తర్వాత ఒకటి బ్యాంకులు అందరూ ఇవ్వకపోవచ్చు వీళ్ళలో గవర్నమెంట్లో వాళ్ళకి అంత పెద్ద ఎత్తున నిధులు అందరూ గవర్న ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఫండ్స్ ఇచ్చే సాగిస్తున్నారంట కానీ మెజారిటీ రేపు పొద్దున వచ్చేవాళ్ళు గవర్నమెంట్కి నిధులు ఇచ్చేవాళ్ళు ఎన్నికల ఫండ్లో వాళ్ళు బ్యాంకులు పెట్ట మొదలుపెట్టి వరుస పెట్టి పెట్టుకుంటూ వెళ్తే ఆ గవర్నమెంట్ కూడా వీళ్ళ ముందు నిస్సహాయ రాలి ఆల్రెడీ కార్పొరేట్ల ముందు బ్యాంకులు లేకుండానే వాటికి కార్పొరేట్లకు ఏ బ్యాంకులు లేకుండానే కార్పొరేట్లు ఇతరత్రా వ్యాపారాల్లో ఉండగానే ప్రభుత్వం నిస్సహాయంగా చూస్తా వాళ్ళకే సహాయం చేసుకుంటా పోతుంది ప్రజలకు ఏమి చేయకపోయా అసలు డిమానిటైజేషన్ తర్వాతే బ్యాంకుల మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడి ఆ తర్వాత ఏటీఎం లో డబ్బులు దొరకవని అనుమానం వచ్చిన తర్వాత అసలు డబ్బులు ఎప్పుడు ఎవడికి వాడు లోపల దాచుకోవడం మొదలుపెట్టాడు రెండు వేల నోట్లు వేసిన తర్వాత దాచుకోవటం మరీ సులువైంది కాబట్టి ఇలా చేసి ఆ రకంగా బ్యాంకుల మీద నమ్మకం పోగొట్టినటువంటి పెద్దలు ఈ రోజు బ్యాంకుల్ని ఆ నమ్మకం వాళ్లే పోగొట్టి ఈ బ్యాంకులు బాగా పనిచేయట్లేదు అని ప్రైవేట్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నారు ప్రైవేట్ మహా గొప్పగా ఉందా లక్ష్మీ విలాస్ బ్యాంక్ రెండో పక్క ఎస్ బ్యాంక్ ఎవరుదండి అంత ముందు దివాలా తీసిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర ఎంతవరకు ప్రభుత్వం ఉందండి ఇట్లా దివాలా తీసిన చార్మినార్ బ్యాంక్ ఎవరుదండి ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీయట్లేదా గవర్నమెంట్ బ్యాంక్ ఏదైనా ఈ రోజు దాకా దివాలా తీసిన పరిస్థితి లేదు ఎన్పిఎల్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఎన్పిఎల్ ఉన్నాయి ఏమైనా కావచ్చని కానీ రోజు దాకా ఇన్ని సంవత్సరాలు అయి ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంకు పెట్టినాక ఎందుకంటే అక్కడ మీకు ఆర్బీఐ క్వశ్చన్ కాదు ఆర్బీఐ ఏం దాని వెనక్కున్నట్టు ప్రభుత్వం ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకుల వెన వెనక్కున్నటువంటి సవరిన అధిక అధికారం ఒక ప్రభుత్వం డబ్బును ముద్ర కొట్టగలిగింది బ్యాంకుల్లో బౌ మౌలికమైన పెట్టుబడి ఉంటుంది కదా కనీసం మూలధనం ఎంత ఉండాలనేది ఎంత ఉంటేనే అది అప్పులేవ్వగలనేది దాన్ని ప్లస్సారి అవసరంలో అవసరమైతే సరే ఆ రకంగా ఎన్పిఎల్ పెరగడానికి రాజకీయ నాయకులే కారణం జరగకుండా చూడాలి కానీ ఎన్పిఎల్ పెరిగిన తర్వాత కూడా ఆ బ్యాంకుల పరిస్థితి దిగజారితే మళ్ళీ ఆ లిక్విడిటీని సమకూర్చి బ్యాంకులు పనిచేసినట్టు చేయగలుగుతుంది ఎవరండి ప్రభుత్వమే చేయగలుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆ వెన్ను దన్ను భరోసా అందుకనే ఆ బ్యాంకులు బలంగా ఉన్నాయంటే ఈ రోజు దాకా ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా డబ్బులు పెట్టినోడు రకరకాల మోసాలతో పోగొట్టుకోవచ్చు ఆన్లైన్ మోసాలతో కానీ వాడ బ్యాంక్ అంతటా బ్యాంక్ ఎత్తేసి పోయినోడు ఎవడూ లేడు కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో పోగొట్టుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు ప్రైవేటు బ్యాంకుల్లోకి కార్పొరేట్ దగ్గర సంస్థలు అడుగుపెట్టినట్లయితే బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించుకొని అమలు చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నారు ఇది రెండు ప్రభుత్వం నమస్కారం